బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ తో పోల్చుతూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువతీ యువకులను గదిలో బంధించి ఏం చేస్తున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి తరం యువతకు ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న పనులన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం చేయగలరా అని నిలదీశారు. మంచి చరిత్ర ఉన్న అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం తగదన్నారు. నేనెంత ఆలోచించినా ఈ సమాజానికి ఏమన్నా ఒక మంచి సందేశం ఇస్తా ఉందా? యూత్ కానీ ప్రధానికని కానీ ఒక పనికొచ్చేటువంటి ప్రయోగాత్మకమైనటువంటి సందేశం ఇస్తుంది ఇవ్వడం ఇవ్వకపోగా అనేక అనుమానాలు అనేక చర్యలకి ఉపయోగపడేటువంటి చర్యలు మారిపోయింది. వేల కోట్ల రూపాయల కథలు కావచ్చు. బిగ్ బాస్ అనేవాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కొనగా చిక్కులు బిగ్ బాస్ అసలు బాగుంటుంది. అయితే డబ్బులు సంపాదించుకోవడం నాకు అర్థం కలిగింది. డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ఇంత అనైతిక పద్ధతుల్లో మన సంస్కృతిని అమ్మేసుకోవడం, మన సాహిత్యాన్ని అమ్మేసుకోవడం, నైతికలను పోగొట్టుకోవడం, ఈ పద్ధతులు డబ్బులు సంపాదించడం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 100 రోజుల పాటు యువతి యువకులను తీసుకెళ్ళి ఒక క్యాంపులో పెడుతున్నారు. దాని భార్య పట్టం పెట్టాలా యువతి యువకులు పెడుతున్నారు. 100 రోజుల పాటు లోపల ఏం చేస్తారు వాళ్ళు? ఒక మాన్యువల్ మన మనిషి యొక్క శక్తి అంత ఇంజనీరింగ్ కాకుండా నేషనల్ వేస్తే అంతమంది ఇసుకలు లోపల పెట్టి వాళ్ళని కేళి విలాసాలు అడుపులు కేకలు గొడవడం దీన్ని బిట్లు బిట్లు తెలుస్తున్నారు. కానీ 24 గంటలు వాళ్ళు ఏం చేస్తారో అది తెలియదు. అడేమి ఉత్పత్తి చేసేదేమి లేదు, పని చేసేదేమి లేదు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారంటే ఇంత యువకులుగా ఉన్నాడు మానవ బలహీనత అనేక అసాంఘిక కార్యక్రమాలకు దొరుకుతాయని నాకు అనుమానం ఉంది. లేదంటారా 24 గంటలు లైవ్ పెట్టండి. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ పదవిపై మైనార్టీ వర్గాలు గురుగా ఉన్నాయి. ప్రస్తుతం డైరెక్టర్గా కొనసాగుతున్న ఖాదర్ భాషపై ఎన్సీపీఐ నేతలు ఘాటుగా విమర్శలు చేశారు. ప్రభుత్వాలు మారినా డైరెక్టర్ పదవిలో ఖాజా మాత్రమే కొనసాగడం వెనుక అవినీతి ఉందని ఖాదర్ భాష ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఖాజా వర్గం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. కొన్ని ఊర కుక్కలు ఖాజాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, వారికి బుద్ధి చెబుతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అనేక అవినీతి జరిగింది. వక్ఫ్ బోర్డులో చాలా అక్రమాలు జరిగినాయి. ఇతను నిబంధనలకు విరుద్ధంగా ఖాజా గారు ఉన్నారని చెప్పి అనేక పర్యాయాలు దాని మీద కూడా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈయన మాత్రం అది ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా వక్ఫ్ బోర్డులోనే ఉంటూ ఇక్కడ స్థానిక మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈయన మీద మామూలుగా ప్రేమ కాదు, సంటి పిల్లోడి కన్నా ఎక్కువగా ప్రేమ అత్యుత్సాహం చూపుతా ఉన్నారు. ఇతనికి ముఖ్యమంత్రి పర్యటనలో కానివ్వండి, ముఖ్యమంత్రి వెళ్ళే రహదారి మార్గం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ, లేకపోతే మంత్రి పర్యటన ఎక్కడ జరిగినా కూడా విజయవాడ నగర్లో కానీ ఎక్కడ జరిగినా కూడా బ్యానర్లు కటౌట్లు దాదాపు 100కి పైనే ఖాజా గారి పేరు మీద దర్శనమిస్తూ ఉంటారు. అంతేకాకుండా మంత్రి గారికి ఎంసీపీఐ తరఫున మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీకు వక్ఫ్ బోర్డ్ ఖాజా గారు ఒక మంచి బహుమానంగా కారు ఇచ్చారని చెప్పి విజయవాడ మొత్తం మీడియా మొత్తం కూడా అంతా టోటల్గా స్టేట్ వైడ్గా లోకం కోడైకొస్తుంది, అది నిజమో కాదో అని చెప్పి స్వయాన మంత్రియే చెప్పాలా? అది మంత్రి భజన పనులు చెప్తే కుదరదు. అంతేకాకుండా వక్ఫ్ బోర్డ్ ఖాజా మీద అనేక ఎఫ్ఐఆర్ కేసులు భవానీపురం పిఎస్లో ఉన్నాయి. ఆ సెక్షను అది ఈ నెల సెక్షన్ 285 అది 1/6/2021లో అండర్ సెక్షన్ 506 రూల్ 34 అలాగే 191(28)(4)2021లో అండర్ సెక్షన్ 448/509/506 రూల్ 31 భవానీపురం పోలీస్ స్టేషన్లో ఖాజా మీద ఎఫ్ఐఆర్లు అతని మీద అతని అనుచరుల మీద కేసులు ఉన్నాయి. కేసులో ఎఫ్ఐఆర్ ఛార్జీ ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు 90 రోజుల్లో ఛార్జీషీట్ ఓపెన్ చేయాలా? మరి 90 రోజులు కాదు కదా, దాదాపు 7 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఛార్జీషీట్ ఓపెన్ చేయలేకపోవడానికి కారణం పోలీసుల మీద అత్యుత్సాహమా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ గారి మీద ఏసీబీ గారు వక్ఫ్ బోర్డ్ ఖాజా మీద అత్యుత్సాహమా? భారత కమ్యూనిస్టు పార్టీ బ్యానర్ వెనకాల తగిలించుకొని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతాం మానుకో, మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడు. ఇవాళ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ ఖాజా గారు ఆయన ముందుగా ముత్తవల్లిలు ఎన్నుకుంటే ఆయన డైరెక్టర్ అవుతారు. అలా డైరెక్టర్ అయ్యి వచ్చిన వ్యక్తి ఆయన,
ఆయనకి పార్టీలో సంబంధం లేదు. అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వేరే పార్టీలు ఉన్నారు, ఇవాళ ఈ పార్టీలో అధికారులు ఉన్నారంటున్నారు. ఆయనకి ముత్తవల్లిలు ఎన్నుకున్నాక ముత్తవల్లిలో ఆస్తులు, ఒక్కబోడు ఆస్తులు కాపాడుకుంటానికి ఏ పార్టీ అధికారం ఉన్నా, ఆ పార్టీ మంచి పార్టీ ఉంటే ఆ పార్టీలో వెళ్ళే అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ఆయన ముత్తవల్లికి న్యాయం చేయలేడు కాబట్టి పార్టీతో సంబంధం. పార్టీ ఆయన డైరెక్టర్ కాదు. పార్టీ డైరెక్టర్ అంటే మనకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వేసిన హుసేన్ గారు వేస్తే పార్టీ నుంచి వచ్చిన ఒక్కబోడు డైరెక్టర్ ఆయన అవుతారు. ఇవాళ ఖాజా గారు చూసుకుంటే ఆయన ముత్తవల్లి అందరూ ఎన్నుకుంటే ఒక డైరెక్టర్ అయిన వ్యక్తి, అతని మీద ఇవాళ ఒక్కబోడు ఆస్తిలో అనేకాంతం అయిని కాపాడుకోవాలని ఇవాళ ఎక్కడెక్కడ అనేకాంతం భూములన్నీ ఎక్కడ ఉన్నాయని సేకరించి ప్రభుత్వానికి లాభం రావాలి, ప్రభుత్వం నుంచి జనాలకి ఏదైనా వెళ్ళాలి, ఒకటే కుటుంబాలకి కానీ ఒకటే దీనికి అనేకాంతం అయిపోయినాయి అని కొన్ని భూములు సహకరించి ఎక్కడెక్కడ అనేకాంతం చూసి అని అలా ప్రభుత్వం డెవలప్మెంట్కి ఒక్కబోటు డెవలప్మెంట్కి ఆయన కష్టపడుతుంటే ఇవాళ కొంతమంది కుక్కలు 1000 రూపాయలకి 2000 రూపాయలకి కక్కుర్తి పడి, బిస్కెట్లకి కక్కుర్తి పడి ఇలా ఇష్టవచ్చారంగా ఒక్కబోటు ఖాజా గురించి మాట్లాడతారు. ఇవాళ ఖాజా గురించి ఒక కుక్క మాట్లాడుతుంది, ఆ కుక్క ఖాదర భాష. గతంలో ఇదే భారత కమ్యూనిస్టు పార్టీ స్టూడెంట్ని ఆలయాలు తగాదాలు పెట్టి సెటిల్మెంట్ చేస్తుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆయనకి సస్పెండ్ చేసిన దాఖలా ఉన్నాయి. ఏపీలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ధర్మాసనం సమర్థించింది. గత ఏడాది ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించలేదని ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి May 21న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై August 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. 4వ డివిజన్లోని అనేక కాలనీల్లో రహదారులు చిన్నపాటి వర్షానికి నీళ్లు నిలిచిపోయి ప్రజల రాకపోకలకు వీల్లేని విధంగా తయారవుతున్నాయని కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు అన్నారు. రహదారులన్నీ గతుకులమయంగా మారాయని, వీధి దీపాలు కూడా వెలగడం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కమిషనర్ స్పందించి రహదారులు, వీధి దీపాలు మరమ్మతులు చేయించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ 4వ డివిజన్ కమిటీ సమావేశం జిల్లా తేదేపా కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గొల్లపూడి నాగేశ్వరరావు సొంత నిధులతో పేద మహిళలకు కుట్టు మిషన్, విద్యార్థినికి కళాశాల ఫీజు నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయం కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జాస్తి సాంబశివరావు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి నెల డివిజన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉన్న సమస్యలపై చర్చించి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డివిజన్లో ఉపాధి కోల్పోయిన శ్రీలక్ష్మి అనే మహిళకు ఒక కుట్టు మిషన్ను అందజేశామన్నారు. 4వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, చిన్నపాటి వర్షం వచ్చినా శ్రీనగర్ కాలనీ, లయోలా గార్డెన్స్, ఏపీఐఐసీ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లు మునుగుతున్నాయని చెప్పారు. వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదని తెలిపారు. 4వ డివిజన్లో రహదారుల గుంతలన్నీ పూడ్చాలని, వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరతామన్నారు. 4వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో కొలపూడి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నెలా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని డివిజన్లో ఉన్నటువంటి నగరపాలక సంస్థల పరిధిలో కానివ్వండి, రాష్ట్ర పరిధిలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా మరి చర్చించి గద్దె రామారావు గారి దృష్టికి, అట్లాగే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని కూడా వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడానికి మేము తెలుగుదేశం పార్టీ కమిటీగా ప్రతి నెలా కూడా సమావేశం చేసుకుని ప్రయత్నం చేస్తాము. ఈ రోజున ఈ సమావేశంలో గొల్లపూడి నాగేశ్వరరావు గారి యొక్క విరాళాలతో మరి డివిజన్లో మరి ఉపాధి కోల్పోయి పని కోల్పోయినటువంటి శ్రీలక్ష్మి అనే ఆవిడికి గొల్లపూడి నాగేశ్వరరావు గారి యొక్క సొంత నిధులతో ఒక మిషన్ అందజేయటం, అదేవిధంగా శిరీష అనే ఒక విద్యార్థినికి చదువుకునే నిమిత్తం కూడా ఒక 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం కూడా ఈ రోజున గొల్లపూడి నాగేశ్వరరావు గారి యొక్క ఉదారతతో ఈ కమిటీ తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ డివిజన్లో
అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏమాత్రం చిన్న వర్షం వచ్చినా కూడా శ్రీనగర్ కాలనీలో కానివ్వండి, లయల గార్డెన్స్లో కానివ్వండి, లేకపోతే ఏపీఐసి కాలనీ కానివ్వండి, తదితర ప్రాంతాల్లో కూడా మోకాలు నోటు నీళ్ళల్లో ఉండటం, రోడ్లు మునిగిపోవడం జరుగుతోంది. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు ఎక్కడెక్కడ అర్ధాంతరంగా కూడా పనులు ఆపివేయడం వల్ల కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి రైళ్లు కూడా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఈ వర్షాలకి డివిజన్లో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మోకాళ్లతో గుంటలతో పూడిపోయినాయి. ఉదయం పూట చూద్దామంటే మేము గుంటల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. రాత్రిపూట వీధి దీపాలు సక్రమంగా వెలగటపోవాలన్నా మరి కటిక చీకట్లో కూడా మరి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి దుస్థితి ఈ నగరపాలక సంస్థ పాలకపక్షం చేస్తూ ఉంది. ఏపీఐసి కాలనీలో ఎక్కువగా పూర్ ఫ్యామిలీలు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా కొంచెం జరుగుబాటు అనేది లేకపోయేటప్పటికీ మరి ఇక చేదేడుగా వాదోడుగా నా సొంత నిధులు పెట్టి కుట్టుమిషన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇంకొక పాపకి ఏం పేరేంటమ్మా, శిరీష్ అన్న అమ్మాయికి కూడా ఆ అమ్మాయి 10th అయిపోయి ఇంటర్కి వెళ్తుంది. వాళ్ళు పూర్ ఫ్యామిలీ కనుక మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా మాట్లాడుకొని ఒక 5,000 రూపాయలు వాళ్ళకు కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈ రోజు ఉన్న పరిస్థితిని బట్టి మరి పూర్ ఫ్యామిలీలన్నీ కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అదేవిధంగా కూడా సాంసరాలు చెప్పినట్టు డివిజన్లో కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. 4వ డివిజన్ మొత్తం మీద కూడా మరి ఆ డివిజన్ కూడా సాంసర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి వారేమో మరి కార్పొరేషన్ దాని తీసుకెళ్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాల కల్పన, భద్రతకు ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రైల్వే ప్రయాణికుల సౌకర్యాల కమిటీ చైర్మన్ రమేష్ చంద్ర రతన్ పేర్కొన్నారు. బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేని ప్రతిపక్షాలు దేశంలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం కాబోతున్నాయని, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. రైల్వేల ప్రైవేటు పరానికి తావేలేదని, ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ప్రజల సౌలభ్యం కోసమే చేస్తుందని ఆయన గుర్తు చేశారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యాల పరిశీలనకు రైల్వే ప్రయాణికుల సౌకర్యాల కమిటీ చైర్మన్ రమేష్ చంద్ర రతన్, సభ్యులైన తలపులు గంగాధర్, బబిత పర్మార్, బేబీ చక్కి, గుర్వీందర్ సింగ్ సేథి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, జేఎల్ నగ్వానీలతో కలిసి విజయవాడ విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యంత ప్రధాన రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే పనిచేస్తోందన్నారు. గతంలో రైల్వే ప్రయాణికుల సౌకర్యాల కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించడంలో తాను చేసిన సేవలకు సంతృప్తి చెందిన బీజేపీ అధిష్టానం తిరిగి 2వ సారి కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిందన్నారు. తిరుపతి, గూడూరు, నెల్లూరు, విజయవాడ స్టేషన్లను సందర్శించామని, అన్ని చోట్ల సదుపాయాలు బాగున్నాయన్నారు. సౌకర్యాల మెరుగుకు రైల్వే అధికారులకు సూచనలు కూడా చేశామన్నారు. కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు అభ్యర్థనలు వచ్చాయని, వాటిని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కోవిడ్ సమయంలో అన్ని వ్యవస్థలు స్తంభించినా ప్రజల సౌకర్యార్థం సరుకు రవాణా, తర్వాత ప్రయాణికుల రైళ్లు నడిపి వ్యవస్థను ముందుకు తీసుకెళ్లిందన్నారు. రైల్వే బోర్డ్, రైల్ మంత్రాలయ, భారత సర్కార్ మే స్వయం హూ, మేరే సాథ్ మే షావత్ సే రహనే వాలే హమారే సమ్మానిత సదస్య గంగాధర్ జీ, సమ్మానిత హమారే గురవిందర్ సేఠీ జీ ఝారఖండ్ సే ఔర్ బిహార్ సే, సమ్మానిత బహన్ బేబీ చంకీ జీ ఔర్ హమారీ సమ్మానిత బహన్ ఇస్ స్టేట్ కి సమ్మానిత పదాధికారి ఔర్ హమారే సమ్మానిత సంఠన్ మహామంత్రి మహోదయ, సమ్మానిత మధుకర్ జీ, సమ్మానిత హమారే మీడియా కర్మీ, దేశ్ కా నహీ మానవ జీవన్ కా ఈ మీడియా సజగ్ ప్రహరీ హై, ప్రతిబింబ భీ హై ఔర్ ఆజ్ ఆప్కే మాధ్యమ్ సే హమ్ దిల్లీ సే చల్ కర్ కే అప్నే సదస్య టీమ్ కే సాథ్ భారతీయ రైల్ జో లైఫ్ లైన్ ఆఫ్ ద నేషన్ కహా జాతా హై, భారతీయ రైల్ జిస్కో దేశా టన్ కా సర్వోత్కృష్ట మాధ్యమ్ కహా జాతా హై, ఉస్ దేశా టన్ కే సర్వోత్కృష్ట మాధ్యమ్ కే లియే ఇస్ మౌకే పర్ మహాన్ వ్యక్తిత్వ కర్తృత్వ కే ధనీ యశస్వి ప్రధానమంత్రి మాన్య మోదీ జీ, జిన్కా 2014 మే ఆగమన్ ఔర్ ఐసీ పార్టీ జో విశ్వ మే సబ్సే బడీ పార్టీ హై జిస్కే సమ్మానిత మాన్య జగత్ ప్రసాద్ నడ్డా జీ బహుత్ సౌమ్య సరళ స్వభావ్ సే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.